ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవరూ నీ కోసం పుట్టలేదు, నువ్వు ఎవరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీకోసం చెయ్యి, నచ్చిందే చెయ్యి, నీకు నచ్చినట్టే బతుకు. ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, నవ్వుతూ తీసుకెళ్ళి నదిలోకి తోసేస్తారు. మన బతుకే మూడున్నాళ్ళ ముచ్చట, దానికి 16 రోజులు పెళ్ళెందుకు, మనవులు మనవరాళ్ళ దాకా బానిస బతుకెందుకు. లైఫ్ అంటే నదిలో కొట్టుకుపోవడం కాదు, అందమైన కరేబియన్ క్రూజ్ ట్రిప్లా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పెంట. ఆ ఒక్క తప్పు చేస్తే ఆ తర్వాత నువ్వు ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. నువ్వు కన్న కళలన్నీ కాగితం మీద రాసుకో. నీ కళలో నువ్వెప్పుడూ ఒంటరివే. అందుకే నువ్వు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కళలు తీరుతాయి. ఎవరికి ఏ ప్రామిస్ చేయనని నీ మీద నువ్వు ఒట్టేసుకో. నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో, అందులో కసిగా బతికే. లైఫ్ని మొనోటనస్గా పెట్టుకోవద్దు. రోజు వర్కౌట్ చేయి, స్వెట్ రావాలి, షర్ట్ తడవాలి, అలసిపోవాలి. అలసిపోతేనే పడుకో, పసి పిల్లాళ్ళ నిద్రపో. దేనికి భయపడద్దు, భయపడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ వర్రీ అయితే స్టమక్ అప్సెట్ అవుద్ది. యాంగర్ కంట్రోల్ చేయలేకపోతే లివర్ దుబ్బుద్ది. ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ పోతే ఆ గుండె ఆగిపోద్ది. కామ్గా ఉండటం నేర్చుకో. మతాలు గ్రంథాలు మనకెందుకు, ఆ కుక్కలా సరదాగా ఉండగలిగితే చాలు. నువ్వు మెడిటేషన్ చేయక్కర్లేదు. కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే నవ్వుకుంటూ బతికేయచ్చు. పనే దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అవసరం లేదు. స్పెషల్గా దేశానికి సేవ చేయని అవసరం లేదు. 10 మందికి తిండి పెట్టాలి. సొసైటీని సీరియస్గా తీసుకోవద్దు. లుచ్చాలు లఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ? పని చేసుకో, దాచుకో. అమ్మ నాన్నని నాన్న వాళ్ళని చూసుకో. అలా ఆకాశంలోకి చూడు, పక్షులన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. ఈ సమ్మర్లో నువ్వు మాత్రం ఇక్కడ ఏం పీక్తావు, వాటిలాగే నువ్వు ట్రావెల్ చేయి. అలా తిరిగిరా. బోల్డ్ ఎంత ప్రపంచం ఉంది, ఎన్నో చూడొచ్చు, ఎందరినో కలవచ్చు. అనుక్షణం బతికితే చాలు, అదే జీవితం. ప్రేమించటం నీ క్యారెక్టర్ అవ్వాలి. ప్రేమించుకుంటూ పో. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వేటిని వదలొద్దు. వయసు మీద పడుతుందని ఆలోచించొద్దు. 60 రావటానికి 2 ఏళ్ల ముందే ప్లానింగ్ మొదలవ్వాలి. ఎక్సర్సైజ్ చేయి. 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ చేసేయి. గెట్ ఫిట్ ఆన్ యువర్ 60th బర్త్డే. ఎవడరా చెప్పాడు రిటైర్మెంట్ని? 60 అంటే కాస్త బుద్ధి జ్ఞానం వచ్చే వయసు. అప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలి. గిటార్ కొనుక్కో, క్లాసులకు వెళ్ళు. కుడి చేత్తో చేయగలిగే పనులన్నీ ఎడం చేత్తో చేయడం నేర్చుకో. రోజు బ్లాక్ కాఫీ కానీ ఎక్స్ప్రెసో కానీ తాగు. ఎక్కడైనా ఎంప్లాయీగా జాయిన్ అవ్వు. నీకున్న ఎక్స్పీరియన్స్తో జూనియర్స్ని ఇన్స్పైర్ చేయి, ఎగ్జైట్ చేయి.
వాళ్ళతో బార్లకెళ్ళు, చిలిపి పనులు చెయ్యి, డాన్స్ చెయ్యి. వాళ్ళందరూ నేను చూసి ముసలి కుత్త అని నవ్వుకుంటారు. నవ్వితే నవ్వని, దట్స్ ద ఫన్. 70 వచ్చినా 80 వచ్చినా నీ పనులు నువ్వు చేసుకోగలిగితే చాలు. క్లైమాక్స్ బాగుంటేనే సూపర్ హిట్ అవుద్ది. మేక్ యువర్ లైఫ్ ఏ బ్లాక్ బస్టర్. ఇది ఫిలాసఫీ కాదు, కామన్ సెన్స్. మేక్ దిస్ యాజ్ యువర్ లైఫ్ యాంథమ్.